అన్నగారు నమస్తే. నమస్తే. ఏం పేరండి? నా పేరు నవీన్. నవీన్ గారు ఏం చేస్తుంటారండి? నేను జాబ్ చేస్తుంటాను. ఏం జాబ్? సాఫ్ట్వేర్ హైదరాబాద్. సార్ ఎట్లా ఉంది సార్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వ్యవస్థలో చూసుకున్నా కూడా అంటే అన్ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఎట్లా ఉంది అంటే నిరుద్యోగుల పరిస్థితి కానీ తెలంగాణలో అనేక అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంది? అన్ఎంప్లాయ్ బాగా టూ మచ్ ఉంది. ప్రతి సంవత్సరం బీటెక్ కానీ ఎంబీఏ కానీ వేల లక్షల మంది బయటకు వస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసిన వరకు 2010 టు 12 వరకే దాదాపు 10-15 లక్షల మంది అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే మనం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం, ఏది నీళ్లు నిధులు నియామకాలు ఓన్ తెలంగాణ ఉంటే మనకు ఉద్యోగాలు వస్తాయి, మనకు అవకాశాలు వస్తాయి అనే పర్పస్లో తెచ్చుకున్నాం కదా, అంటే తెచ్చుకున్న తెలంగాణలో అది ఎట్లా ఉంది పరిస్థితి అసలు? అంటే నువ్వు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసామని గవర్నమెంట్ అంటుంది, ఒక ప్రైవేట్ ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం రానట్టు మీ పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు అందరికీ గవర్నమెంట్ జాబ్ పాసిబుల్ కాదు. వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామంటున్నారు. నాకు తెలిసి మాత్రం 2 లక్షలు కదా కదా దాదాపు 1500 నుంచి 2000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. వాళ్ళు ఏమైనా నోటిఫికేషన్స్ వేస్తున్నారు, జరుపుతున్నారు, ప్రతి సంవత్సరం జరుపుతున్నారు. ఎన్నికలు రాగానే ఎన్నికల మూమెంట్ ఏదో తానా తందాన అంటున్నారు, ముచ్చట చెప్తున్నారు, నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ చేస్తున్నారు. అది ఉద్యోగాలు అయితే భర్తీ చేయలేదు. 2 లక్షలు అయితే చేయలేదు, 2000 కూడా చేయలేదు. సార్ మరి ఇంకా చూసుకుంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉందండి తెలంగాణలో? అంటే కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తా అని చెప్పడం జరిగింది కదా, అసలు అందుతుందా నిజంగానే మీ నియోజకవర్గంలో చూసుకున్నా కూడా? అటు సిటీ అంటే నార్మల్ ఓవరాల్ తెలంగాణలో చూసుకున్నా కేజీ టు పీజీ అందుతుందని మెయిన్ వచ్చేసి ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రాబ్లం అవుతుంది. బాగా చాలా మంది పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ రావట్లేదు, ప్లస్ సరిగ్గా స్కాలర్షిప్ రావట్లేదు. చాలా కాలేజీలో కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, ఎందుకంటే మనం పేపర్లో కూడా చూస్తున్నాం ప్రీఎస్మెంట్స్ చాలా పెండింగ్ ఉంది, విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళకి ఎలాంటి వృద్ధి కూడా అందడం లేదు. కానీ ఇప్పుడు లోకల్గా చూసుకుంటే అంటే గ్రామాభివృద్ధి చూసుకుంటే ఎట్లా ఉంటుంది సార్? మీ విలేజ్లో చూసుకుంటే అంటే డెవలప్మెంట్స్ కానీ ఏదైతే స్కీమ్స్ అందజేయడంలో కానీ మీ ఎమ్మెల్యే పాలన ఎట్లా ఉంటుంది? ఎమ్మెల్యే పాలన వచ్చేసి నార్మల్గానే ఉంది, అంత పర్ఫార్మెన్స్ ఏం లేదు, ఎమ్మెల్యే డల్గానే ఉంది. గ్రామ సరుకు వచ్చేసరి గ్రామంలో పర్లేదు. ఈ మధ్యలో సీసీ రోడ్లు వేశారు, ఈ మధ్యలో ఏది లాస్ట్ 6 మంత్స్లోనే వేశారు, ఇంత మునిపు అయితే ఏం లేదు. నిన్న మొన్ననే వీధి లైట్లు కూడా పెట్టారు. దయాకర్ రావు ఇట్లా వెళ్తున్నాడు కానీ హైవేకి రోడ్డు గుంతలు పడ్డది, హైవే గుంతలు పడ్డది, ఇంతవరకు దాన్ని బాగా చేయలేదు వాళ్ళు. అట్లా అంటే ఎప్పుడైనా సమస్యతో వెళ్తే అంటే స్పందిస్తారు, అంటే పరిష్కరిస్తారు, దాన్ని అంత పట్టించుకుంటాడు అంటే ఇప్పుడు కొద్దిగా పెద్ద మనుషులతో వెళ్తేనే పట్టించుకుంటారు, మామూలుగా వెళ్తే మాత్రం ఏం పట్టించుకోరు. లేదు కానీ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఏదైతే కొన్ని అంటే డబల్ బెడ్రూమ్ కానీ గృహలక్ష్మి పథకం పెట్టడం జరిగింది ప్రభుత్వం, అసలు ఇస్తున్నారు ఎవరికనే? నాకు తెలిసి అరువులకు అయితే రావట్లేదండి, అరువులకు రావట్లేదు. గృహలక్ష్మి అంటే అది అప్లికేషన్ పర్పస్ వరకే, ఎన్నికల స్టంట్ అది అంతే అంతే. కొత్తగా ఇప్పుడు రైతు రుణమాఫీలు చేస్తా అని చెప్పడం, ఇది ఆర్టీసీని విలీనం చేయడం, వీటన్నిటి చూస్తుంటే ఎట్లా చూసుకోవచ్చు అంటారు? మళ్ళొకసారి అడిగిన క్వశ్చన్, ఇప్పుడు ఈ ఆర్టీసీని గవర్నమెంట్ కలుపుతా అని చెప్పడం, వాళ్ళకి జాబ్స్ పర్మనెంట్ చేస్తా అని చెప్పడం, ఇంకోటి రైతు రుణమాఫీలు మొన్న డిక్లేర్ చేయడం కానీ, ఇంకోటి చూసుకుంటే ఈ ఏదో టెండర్లు పెట్టడం వైన్స్కి, వీటన్నిటి చూసుకుంటే ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి. ఫస్ట్ రైతు రుణమాఫీ గురించి మాట్లాడాలి. రైతు రుణమాఫీ వచ్చేసి ఫస్ట్ 1 లక్ష తీసుకుంటే ఎవ్రీ ఇయర్ దాదాపు 20,000 అవుతుంది ఇంట్రెస్ట్. 12 5 సంవత్సరాలకి 12,000 12,000 60,000 ఎంత అవుతుంది? రైతు తీసుకున్నది ఎంత? 1 లక్ష. వడ్డీ ఎంత? 60,000. ఇప్పుడు రుణమాఫీ చేసింది ఎంత? 1 లక్ష. 40 వరకే చేశారు, 2018 లో చేశారు. రిమైనింగ్ రైతు కట్టేది ఎంత? పేరుకి రైతు రుణమాఫీ, అక్కడికి రైతు రుణమాఫీ ఎక్కడ ఉంది? ఏం లేదు అక్కడ, అది ఒక స్కామ్ అంతే. ఇప్పుడు ఆర్టీసీని అంటే కలపడం వీటిని ఎట్లా చూడొచ్చు అంటారు? ఒకప్పుడు ఏమన్నా ఆర్టీసీని కలిపే సమస్య లేదని చెప్పేసి జరిగింది కేసీఆర్, అలాంటిది ఇప్పుడు ఆయన చేసేదాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అది ఆయన 2-4 కలు మాట్లాడతారండి. ఆయన ఆర్టీసీ విలీనం కాదు, అది ప్రపంచంలో ఎవడు చేయలేడు అని చెప్పి ఆయనే మాట్లాడిండు. రీసెంట్గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇది సాధ్యమవుతుంది అని చెప్పేసి ఆయనే మాట్లాడి ఆయన చేసేసిండు. అది ఓన్లీ ఇంకా పేపర్ వరకే ఉంది, ఇంకా పూర్తిగా విలీనం కాలేదు. ఏపీలో చూసుకుంటే ఏపీలో ఫస్ట్ ఇయరే విలీనం చేశారు, పేపర్లో అయిపోయింది, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అయిపోయారు, ఇక్కడ మాత్రం ఇంకా కాలేదు. సో మరి ఇప్పుడు ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తుంది కదండి, ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే వ్యతిరేకత ఏమైనా వచ్చిందా, మళ్ళీ ఇదే గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉందా? ఇక్కడ మీ స్థానికంగా చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది, ఏమనుకుంటారు? స్థానికంగా మాత్రం డౌటేనండి ఈసారి. గవర్నమెంట్ ప్రకారం అయితే 99% ప్రజల వ్యతిరేకత చాలా ఉంది. ఓకే, సో మరి ఇక్కడ ఎవరికి ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడు 2 పార్టీలు కూడా ఉన్నాయి, 3 పార్టీలు అయితే ప్రధానంగా ఉన్నాయి, వీటిలో మరి ఇక్కడ ఏ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మరి యాజ్ ఏ ఓటర్? ఓటర్గా అయితే చేంజ్ కంపల్సరీ కావాలి, ఎందుకంటే వీళ్ళకు 10 ఇయర్స్ ఇచ్చేసరికి కొంచెం కళ్ళు నెత్తికెక్కినాయి బాగా పైకి, చేంజ్ కావాలి, మార్పు అయితే కోరుకుంటున్నాం. మార్పు కావాలి, కంపల్సరీ కావాలి, మార్పు కావాలి. థ్యాంక్ యూ.